మంది చల్లగుండా ఆగమాగం బీకిరు నారు. ఓ రేవెంబడి బీకలే మన్ను లేదు. పల్స చేసిర్రు పేర్రు. ఈ మనిషి అటే వేయండు, ఎటు పోతే అటే. చెప్పనత్తగ్గి నార్మడి మందమన్నా ఇంత నాటేసి ఇంటి మొక్కన పోదామంటే ఈ బిత్తిరి మొక్కపోడు ఇంకా అత్తలేడు. ఏడుదిరుక్కుంటే ముచ్చట పెడతాడో ఏమో. వేసిన పొలానికి ఇంకా పిండి చల్లలేదు ఇప్పటి వరకు కూడా. అవు ఈ మామయ్య అత్తండు కదా, ఈయన కనబడ్డాడు అడుగుతా. ఓ మామయ్య, ఈయన కనబడ్డాడా నీకు? బో వాడా బిడ్డ, పొద్దుగాల సవాట్లా ముచ్చట పెట్టుకుంటున్నాడు. నిన్ను చేన దోరిండు వాడి, వాని ముచ్చటేదో వాడి పంచాయతీ వాడే ఉన్నాడు. ఓ రామా, ఊళ్ళో ముచ్చట పెడతాడా? నన్నేమో షేర్లు చంపుతాడు, ఆయన్నేమో ఊళ్ళో రాయకి ఏమి వెళ్తాడు. ఈ నల్లమొక్క పడైతే రాని చెప్తా. హలో అయ్యా. ఆ చెప్పమా. మొన్న మీ బామ్మర్ది గణేష్కు చూసిన సంబంధం ఓకే అయింది. మరి వాళ్ళు ఎల్లుండి వస్తారట. నువ్వును రజనవారు రేపు పొద్దున్నే రాన్లీ. వచ్చినాక మనం విచారించుకొని మరి ఏం చేద్దాం, ఏం కథ, ఎట్లా ప్రొసీడ్ అయిదాం అనేది మనం మాట్లాడుకున్నాక వాళ్ళకి ఫోన్ చేస్తా సాయంత్రం. నువ్వును రజనవ్వ అయితే తెల్లారిసరికి రాలి పాంచాలి. ఏ వస్తాం తప్పకుండా వస్తాం, మేము రాకుంటే ఎట్లుంటుంది. సరేనయ్యా, మంచిది మంచిది. సరే ఉండమా. వాళ్ళు ఓకే అన్నానంటే పెళ్లి పెట్టుకుంటారు ఎట్లయినా. నా పెళ్ళికి ఇచ్చిన భూమి ఇంకా రిజిస్ట్రేషన్ చేయకపోయే దీపాలు రోజే దీపాలు కట్టడం గురించి లొల్లి లొల్లి అయింది. కనీసం ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్న ఓ లొల్లు ఉడుతుంది. దాన్ని పోయి అడుగుతాడు. బుజ్జి, బిడ్డకు నల్లు చేసిన, మా అన్నోళ్ళకి చేసిన, మా పెద్దమ్మలోకి చెప్పిన, మా అక్కకున్న మా చెల్లెకు చెప్పిన, ఇంకెవరైనా ఉన్నారానే? అయ్యో వాళ్ళ చెప్పినంటారా గారు, మరి మా వాళ్ళకి చెప్పవా? అయ్యో మీ వాళ్ళకి చెప్తామంటే మీ తమ్ముడు వరంగల్ కానాడట. చెప్పినాక రారా? ఎవరు వస్తారు ఇంటికాడ? ఎవరున్నారు? మా అమ్మ అన్న వస్తారు, మా తమ్ముడు అన్న వస్తారు, ఎవరన్నా ఒకళ్ళు వస్తారు, లేకుంటే మా అమ్మాయి వస్తారు. సరే ఇప్పుడు మీ అమ్మకి చేయమంటావా? ఎవరైనా చుట్టాలు ఏ చేయండి అవ్వగారిని చేస్తారు. మీరు మాకు ఉన్నోళ్ళే కావాలే. అంతే ఏ చుట్టాలద్దు పక్కాల మా వాళ్ళు ఉన్నోళ్ళే కావాలే. వాళ్ళు చేయవన పోతే మంది చేయవరనా? మస్తు నువ్వు సూపరు. అమ్మకి మంది వద్దు, చుట్టాలద్దు పక్కాలద్దు. నీ కొడుకు గణేష్ ఎటు వేయండి. అరే నీ దయనే, ఆ శోభతి గల్లతోడు తిరిగి ఆడిడ తాగకనే. అరే నువ్వు అట్లానకే, నేను మంచికే చెప్తానే. ఆడిడ తాగినట్టు ఆ పిల్లలు తెలితే ఆయనతో సంబంధం ఎత్తిపోతే ముఖం మీద తన్నినట్టు అవుతుంది. నీ ముఖం మీద తన్నినట్టు అవుతుంది. అంతే నీకు చెప్పే బదులు ఇంక వాళ్ళకన్నా చెప్పిందే. మా అవ్వ అత్త అని చుట్టూ అత్తలేదే, మా బంగారు తల్లి మా రజన వచ్చే అంటే అక్కతోటి చెప్పుతోటి గొప్పిత్తువాడు. ఏమో అవ్వవు కదా, నేను కొడుకు తగ్గ అవ్వవే. అబ్బో నేను నీతో నీ కొడుకుతోటి వాదించలేను కానీ ఇక అబ్బో చాలు, మీకు చెప్పి చెప్పి నా మెదడు ఖరాబ్ అవుతుంది. కానీ మీరు చౌకి ఎక్కించుకోరు, గల్లికి తదులిపోయి అంత సాగు. ఇగో అయ్యో నేను మర్చిపోయినా, చిల్లర సామాన్ తీసుకురా. ఎత్తి పంపులు చుట్టాలే ఉంటది, ఇక మొన్న రెండు మొరం పోయించా రాదు. నాకు చెప్పే చెప్పు పో, చెప్తు మొత్తం అన్ని చేయిస్తా. నాకేం చెప్పకు, నాకు ఎరికే కనిపో. చేయిస్తా పో. అబ్బో ఏ చెప్తేనే చేయిస్తాడు. నారేడున్నది నువ్వు వీకింది. నీవ నా పిల్ల వచ్చి నారు వీకి నాడేయచ్చు అని నేను అనుకుంటానా? ఈ ఒక్క మడేయడానికి చాలా అయితే లేదానే పొద్దుగాల అనగచ్చిన ఓ పొలంలోకి చేన్ల పండు తిరిగి ముచ్చట పెట్టినావు. ఏంది మొగడా, కూసే గాడిద వచ్చట మేసే గాడిద నన్నిందట, గట్లుంది నీ కథ. నువ్వేమో ఊళ్ళో రాయకి ఏం చేసింది కాక నన్ను వచ్చి నారు వీకుడు అయిందా నాటేశుడు అయిందా అంటావా? సరిపోయిందని తిరిగా చూడు. ఓయ్ నారు వీకి నాడేస్తే నువ్వు ఎక్కడ అవుతు దా, తిన్నాక ఇద్దాం కదా ఇద్దరం కలిసి. ఏ ముచ్చట నీ ముచ్చట, ఇంటికాడ తినపోయినా ఏం చేసినావు? ఇంటికాడ ఏ ఉంచిన మొత్తం అన్ని దూడుచుకొని వస్తే వీడికి. ఇంటికాడ తిని మళ్ళీ ఉళ్ళే పోతావానని వీడికి పట్టుకొచ్చిన. ఆడుకొని పోతానా ఉళ్ళే? పోరాదు పొంగుతాయితే. ఎంతసేపే అచ్చి కంచం పెట్టినావు, చేయి కడుక్కోవా?
నేను ఊరు మీద తిరిగేటోనే నువ్వు పని చేసింది అనివే నాకేందుకు చేయగడు అట్నే తింటావా ఏమున్నది మంచిగా ఉన్నది కొన్ని కొన్ని గాడు కొనుకొచ్చినట్టు కరెంటు లేదు నువ్వేమో ఊళ్ళో ఎదుర్కొంటుంటావు ఇక్కడ కరెంటు వాళ్ళు పెట్టాలి కొంచెం పచ్చడి తెచ్చిన ఏ పచ్చడి ఏడ తెచ్చిన అయితే కానీ మీ బాబు ఫోన్ చేసిండే ఏందట మొన్న మీ తమ్ముడిని చూసిన సంబంధం వాళ్ళు ఓకే అన్నారట రేపు మా పా వచ్చి మా పిల్లగాడు అనుకుని కట్టం పోసిపోతారట ఇంత అబ్బా ఫోన్ చేసి చెప్పిరా నీతోనే వాళ్ళు అన్నారు మీ బాబు ఫోన్ చేసిండని చెప్తలేనా మంచి ముచ్చడి చెప్పినావు మా తమ్మునికి పెళ్లికాయమైతే తిరుపతికి అత్తనని మొక్కినావు ఇప్పటికైతే మనకు మంచి సంబంధం గురింది అయ్యప్ప సంబరంగా ఉంది నాకు కూడా సంబరమేనే మన పెళ్లికి 20 గుంటల భూమి ఇస్తా అనే ఇంతవరకు ఆ జోలి లేదా రిజిస్ట్రేషన్ చేసింది లేదా ఇక మీ తమ్మునికి పెళ్లి ఖాయమైంది తర్వాత పరిస్థితులు ఎట్లుంటారు కనీసం రిజిస్ట్రేషన్ అనేది ఏమన్నా ఏ ఊకో నువ్వు ఎప్పుడు మా ఊళ్ళ మీద పడే ఎడతావు ఏ భూమి ఎటుపోతుంది ఇయ్యడా ఇస్తానన్నది కాక కాక మా తమ్మునికి లగ్గం ఖాయమైంది నేను మంచి సంబరంలు ఉంటాయి భూమి ఇవ్వని రాదే జాగి ఇవ్వని రాదే ఎప్పుడు వాళ్ళ మీద పడే ఎడతాడు ఎటుపోతుంది ఎవరైనా ఎత్తుకపోతారా ఏంది భూమిని మీ ఊళ్ళ మీద వాడు ఎవడు ఏడ్చిండే భూమి అడగంగానే కయమనలేతావు ఏమైనా వాళ్ళకే సపోర్ట్ పలుకుతావు మంచి మాట ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పని అయిపోతుంది మన లగ్గం ఖాయమైంది రేపు పెళ్ళైనాక మన మామేమంటాడు అగో నా బిడ్డనిచ్చినప్పుడు ఆ భూమి భూమి అంత దూంచెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిడ్డకి ఇస్తాడు ఉన్నదంతా అందుకే మంచి మాట ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది అంటే నీకు అర్థం కాదే ఇవాళ ఉన్న మాట రేపు ఉంటాదే మళ్ళీ అదే పాట పాడతాడు నువ్వు నడింట్లో ఉంటేనే మా ఏరికి వచ్చి భూమి పాట వేస్తాడా ఇతనన్నా నేనన్నాడు ఏంది ఎప్పుడన్నా ఏమో మా తమ్ముడికి లగ్గం కాగానే ఇవన్నీ ముందర వేసుకుంటాడు ఎడైనా పోతుంది ఏంది ఎవడన్నా చెతకపోతాడా పోయినాయి మరి మామేవాడు అడగడానికి మా అయ్య నాకు ఇతనన్నాక ఏమో నడింట్లో వంటానవు నా ఒక్కనికే పట్టింపు అనే నీకు పట్టింపు లేదా పోయినప్పుడు అడగచ్చు కదా నువ్వు పోతలేవా వారింటికి పోతలేవా నేను అడిగా నువ్వు చూస్తున్నావా నేను మాట్లాడే నువ్వు వింటున్నావా పోయినప్పుడు దాని లొల్లు పెట్టుకుని ఇట్లా రావన్నా ఏంది ఓ పిసమ్మ నీకు అర్థమైతే లేదు ఇప్పుడు అంటే వాడు మన మాట వింటాడు మీ అయ్య మాట వింటాడు పిల్లం వచ్చినాక పిల్ల మాట వినడా ఎవడు మన మాట వింటాడు ఎవడు వాడెవడు మీ తమ్ముడు ఏం చెప్తాడు అగో పిల్లం వచ్చినాక పిల్ల మాట వింటాడు అని మన మాట వింటాడే అర్థం ఏంది పిల్ల మాట అనేది దాని మాట వినడానికి అది ఎవరు దాని అవగారికి అసలు తెచ్చిచ్చిందా నా అయ్య కట్టబడ్డ భూమి వానికి ఎంత తక్కుందో నాకు అంత తక్కువ ఉంటది ఎటో పోతుందట వాని పెళ్ళం వస్తుందట ఇంకేమో చెప్తుందట నువ్వు ఎడ్డు పుట్టుక పుట్టినావు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంట నానే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో అబ్బా నా పేరు చేయకపోతే నీ పేరు చేస్తాడా మాయ భూమి మంచిగా ఉన్నావు సరే ఎవరి పేరు మీద అయితే ఏమున్నది కానీ ఇప్పుడు పోయి అదేదో రిజిస్ట్రేషన్ సంగతి ఉంది ఎట్లాగో పెళ్ళి అవుతుంది కదా ఆడబిడ్డ కట్నే అని ఇతడు అడుగు మీ అయ్యను ఆడబిడ్డ కట్నమా మాయ దోస్తుంటే ఎంతో కొంత పెడతాది ఎంతో కొంత ఏంది ఓ 3 తులాలు 4 తులాలు పెట్టాడా ఏంది 3 తులాలా గాయంతో పెట్టరానే ఒక్క బిడ్డవే కాదే నువ్వు ఒక్క బిడ్డ అయితే ఉండతాడా ఎప్పుడు లేకి లేకడే ఉంటాడు అడుగు నువ్వే పోయినాక 3 తులాలు కాదు మావా నాకు 10 తులాలు పెట్టువాను పెడతానంటే తీసుకోండి ఎంత పెద్దంట నీవన్నా మెల్లేసుకుంటానా నీకేనే అడిగేది చాలా 3 తులాలు ఇంకేమన్నా 10 తులాలు అంత ఇంకేమన్నా పెట్టుకుంటా నడుము చుట్టూ కట్టుకొని నేనే తిరుగుతాను నీకోసమేనే నువ్వు చేయించబెట్టు నా కోసమే అక్కడ సరే మళ్ళీ సాయంత్రం వరకు అర్థం కానీ తొందరగా వేద్దాం పావే అగో సాయంత్రం వస్తానంటాడు ఎల్లుండే అది పెట్టుకొని పీకినారు ఏం కావాలి అది రేపు వేయచ్చే ఇద్దరు కూలోళ్ళం పెడతది రాదు ఇక మనం ఆడుంటాం ఇక్కడ కూలోళ్ళు ఎత్తారా నువ్వు రావా ఆడనే ఉంటావు ఏంది ఇప్పుడు భూమికి అయితే ఉరకాలి కదా మళ్ళీ సాయంత్రం వరకు అర్థం ఏదో ఒకటి మాట్లాడి ఎప్పుడు ఆ భూమి ఎడవాయే జాగేడవాయే బంగారం ఎడవాయే నేనే వేసుకొని తిరుగుతాయి చదువుకొని వస్తాను పో నువ్వు సరే తొందరరా కుక్క కరిచినట్టు కడతాను కుక్క కరిచిందా అల్లటి పీటాచిలే ఎండలో పడేస్తాను మంచి నీళ్ళలో కూర్చో పడుకురా బంగారు తల్లి గరం గరం వస్తాను ఏందయ్యో మంచిను కూర్చో పడుకురా కూర్చో పడుకురా దే డీజల్ దే రాలే కుర్చి కూసుకో కూసా అయ్యా కూసుకో
అయ్యా అంత మంచినా? నాటేత్తల్లో అయిపోయింది, అరతల్లి మొత్తం కంప్లీట్ అయిందా? అయింది బాపు. అక్కడ ఇక్కడ రెండు దిక్కులు అయిపోయిందా అయ్యా? నార్మల్ ఎత్తానంటే కాదు, విడియల్లా వేసినావు, అయిపోయిందా? ఇంకేయలేదే. ఏళ్ళుండి ఎంగేజ్మెంట్ అయినా చేసుకుందా అంతే. గట్లనే సపడే కష్టం. మంచిది బిడ్డ, మీరు అచ్చుడే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఏందిరా, ఏమో చిన్న పోయినట్టున్నావు. ఆయన కోపంగా ఉండడు, నువ్వు చిన్న పోయినట్టున్నావు. ఏందిరా? ఏం లేదమ్మా. ఏం లేదంటాను, మళ్ళీ అట్టనే ఉంటాను. ఏడు బిడ్డ, వ్యవసాయం ఏం చెప్తాడు? ఆయన మీకు నువ్వు ఆయన ఏంటి ఏమైంది? ఏం లేదే బాపు, ఆయన గట్టినే ఎత్తాడు. అగో ఏం లేదంటానే ఏందే, మనం వచ్చింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంది? పిచ్చోళ్ళు లెక్క కనిపిస్తానా నీకు? మనం అనుకునేది చెప్పు. ఏంటిరా పొల్ల మీద గరంగా పడితే ఆ ముచ్చట ఏందో నువ్వన్న చెప్పు. ఏంటిరా తల్లి, ఏం ముచ్చట అది? ఇట్లా ఇట్లా సైరా చేసుకుంటా ఏంటిదిరా? ఎవరన్నా ఒకరు ముచ్చట చెప్పుల్లి, క్లారిటీగా నాకు అర్థం కావాలి. నా అమ్మ పిచ్చిది అవుతుంది, నా మొక్కని చూస్తుంది, నేను దాని మొక్కని చూస్తాను. ఏం లేదు బాబు, తమ్ముడికి పెళ్లి ఖాయమైంది కదా. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు పెళ్లిలా నాకు కట్నం కింద బడెంకది భూమి ఇస్తా అన్నావు కదా, 20 గుంటలు. అది ఇప్పటి వరకు అన్నదే కానీ ఇచ్చింది లేదు. ఇరకు నీ తమ్మునికి పెళ్ళి అయిందంటే ఎట్లుంటాయో రోజులు. ఆయనతో పోయి పట్టి ఇవ్వనంటాడు. గదే ముచ్చట అడుగుదామని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. అట్లా కాదు బిడ్డ, నేను ఆ రోజు పెళ్లి ఒప్పుకున్న ముచ్చటేనే, అది ఇచ్చుడు ఇచ్చుడేనే. ఈ తమ్ముడు పెళ్ళైనాక పెట్టుకోమా బిడ్డ? ఇప్పుడు ఈ మండలినే అది కావాలన్నారా తల్లి? మీకు ఇస్తానని నేను మాట తప్పలేను కదా. ఎట్లా అయినా నీకు 20 గుంటలు పట్ట చేసిరే బిడ్డ. అది నీకు 20 గుంటలు తమ్ముడు పెళ్లి తర్వాత పట్ట చేత తీ బిడ్డ. పెళ్లి కానీ మనకి పెళ్లి అయితే నాకు కూడా సంబరమే. కానీ ఇప్పుడు మనకి పెళ్లి అయితే నాకు కూడా సంబరమేనాయే. నేనేమన్నా అద్దంటానా? కానీ రేపు పెళ్ళైనాక వాళ్ళ పెండ్లం ఏమంటుందో, వాడేమంటాడో, వాళ్ళ మావేమంటారో, ఇక వాళ్ళతో నీ బాధల కంటే భూమి నీ చేతులు ఉండగానే నాకు పట్ట ఎత్తు అయిపోతుంది కదా. ముందుగా ఇలా పని చెయ్యి. అరే చేత బిడ్డ, ఆ రోజు ఒప్పుకున్నదేనే, నీకు ఏడుదో కాడిది 20 గుంటలు పట్ట చేసుకు పక్కా ముచ్చటేనే. నీకు ఏనని నరతల్లి ఏనన్నా కాదనన్నా? ఓ మామా, ఏంది ఏం మాట్లాడతాను? ఏడుదో కాడదా? ఏం గాతికి లేకుండా వచ్చినావు అనుకుంటారా? నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం ఒప్పుకున్నావు? బడి కడదిస్తా అన్నావు, అన్ని బద్మాష్ మాట మాట్లాడతానా మళ్ళా? అరే ఏందో బా, బాగా గరం అవుతానో ఏంది? నీకు రాసిస్తానో ఎంతనే బాబు, 20 గుంటలేనా కుంటది, రాసిస్తాను తీయ రాదు. బాబు నువ్వు నాకు తెలియకుండా ఏ భూమి రాసేకు? నువ్వు మొన్న సంబంధం ఏమని ఖాయం చేసినా, బడికాడ భూమి ఉన్నాయనేగా ఒప్పుకున్న సంబంధం, ఇప్పుడు వాళ్ళకి రాసిస్తామా? నా పరిస్థితి ఎట్లానే? నువ్వు ఆగ్రా గణేషు. ఏందిరా బాగా మాట్లాడతానావు, నా పెళ్లి ఖాయమైనప్పుడు నువ్వు ఏడున్నావురా? మీ అయ్య ఏ భూమి ఇస్తా అన్నాడు, బడేనక భూమి ఇస్తా అన్నాడు, నీకు తెలుసా రాది? ఇప్పుడు బాగా మాట్లాడతానావు బోచుడికే. నీకు తెలియదు కదా నాకు, నేను ఆ రోజు ఒప్పుకున్న మాట నిజమే, నీకు 20 గుంటలు ఇస్తానన్న మాట నిజం. కానీ బడికాడిదే ఇస్తానంలే, అంతే. నేను మళ్ళీ వెళ్ళ వాళ్ళకి మాట ఇచ్చిన వన్ పెళ్ళికి, ఇవో గీడ నాకు 20 గుంటల భూమి బడికాడున్నది, 20 గుంటల భూమి ఆడున్నది, ఆడు 20 గుంటలు ఉన్నదని 3 దిక్కులు చూపించిన. నీకు ఒక కాడిది ఎక్కడిదైనా నీకు రిజిస్ట్రేషన్ చేసుడే. ఆయనకు ఏమంటే ఆయనకు చేస్తా పట్ట, నీకు ఏమంటే నీకు చేస్తా బిడ్డ. జర దండం పెడతా, పెళ్లి జరగనీళ్ళు ఫస్ట్. ఇక పెళ్లి ఇంట్లో మీరు భూమి పంచాయతీ ముందటేసిల్లు, నేను ఇప్పుడే చచ్చిపోతాను నా బిడ్డ. నీ భూమి మీకు రిజిస్ట్రేషన్ చేసినాకనే చచ్చిపోతానయ్యా. అరే ఎందుకే ఇంత గోసపుచ్చుకుంటాను? ఏంద్రా తల్లి, నీకు నా మీద నమ్మకం లేదా బిడ్డ? నీకు లేదా? ఆయన అంటే ఆయనకు లేదు కానీ నీకు లేదా నమ్మకం నా మీద? ఇన్నావే ఇక కథ ఎడికి వచ్చిందో మామా, ఇదైతే కరెక్ట్ కాదు. అప్పుడు ఏం ఒప్పుకున్నావు పెళ్ళప్పుడు? భయానక భూమి అని రాసిస్తాను ఒప్పుకున్నావా లేదా? మళ్ళీ ఇప్పుడు మాట మారవాడుతూ ఏం చెప్పాలి నీకు? కథం ఇప్పుడు భయానక భూమికి ధరున్నాయని తెలుసు కదా మీకు, అది నీ కొడుకు ఇస్తానో ఇప్పుడు ఏదో కుట్ల భూమి నాకు ఇవ్వబడుతుంది. అబ్బా పెళ్లి ఖాయం కాగానే అవుతలేవు కదరా, రేపు పెళ్ళం వచ్చినాక ఇంటి పోయినావు. అసలు అయ్య కొడుకులు ఏం ఉపాయం పొందిలా, భయానక భూమికి ధర ఎక్కువ ఉన్నదని ఇప్పుడు నాకు కుంట్ల భూమి ఇస్తా అంటారు. అసలు ఎప్పుడో రిజిస్ట్రేషన్ కావాల్సింది, ఈ ముచ్చుముఖం చేయబట్టి ఇన్ని రోజులు ఆగినాం, ఎటు పోతుంది అత్తదిలే అని. ఇక నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడక, వానికి కాక కాక పెళ్లి ఖాయమైతే బోసిడికే గీసిడికే నిల్వ లేనట్టు మాట్లాడతాను నా కొడుకును. నేను మాట దప్పిన లెక్క మాట్లాడతాను. నీకు ఇతనన్న భూమి ఇతనంటే నేను తీసుకుంటాను, తీసుకొని ఇచ్చిన కాడ. లేకుంటే నీకు 5 లక్షల కింద 20 గుంటలు పెట్టినా, నీ 5 లక్షలు 2 నెలలకు మిచ్చి తోడు కడతా, పైసలు తీసుకో. నీ పైసలు ఏమని కావాలి? నీ 5 లక్షలు నువ్వే ఉంచుకో, నీ భూమి నువ్వే ఉంచుకోపో.
అవు పైసల కిందనే కదా నీకు భూమి పెట్టింది. నేనే ఉంచుకోపో, మొత్తం ఉంచుకోపో. నేనే 5 లక్షలు నీకు ఇస్తా, భూమి ఉంచుకో, పైసలు ఉంచుకోపో. ఇక అది నువ్వు నాకు ఇచ్చినందుకే ఏం మాట్లాడతావు? ఇక్కడ భూమి రేటు పెరిగిందని అక్కడ భూమి ఇస్తా అంటావు, లేదా 5 లక్షలు ఇస్తా అంటావు, ఏం మాట్లాడతావు అసలు? అట్లా కాదే అల్లుడు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు. నువ్వు అగో నీకు భూమి ఇస్తా అన్నా, నాకు 3 దిక్కులు లేదు భూమి, నేను బదిలీ కదా ఇస్తా అని చెప్పిన నీకు. అబ్బా ఏం తెలివి కల్లోని, అక్కడ 20 గుంటలు అమ్మితే ఇక్కడ గుంట వస్తాంది ఇప్పుడు. అట్లా కాదు, నీకు భూమి పెడతా అన్న బిడ్డ, అక్కడ భూమి పెడతా. ఏందయ్యా నువ్వు చెప్పి తిన్నావు అప్పుడు, అప్పుడే ఆ భూమి అమ్మి కట్నం ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు ఇద్దరు పొరగళ్ళకు లొల్లి పెట్టి ఎవరితే నా కొడుకు పెళ్లి కాకుండా లొల్లి పెట్టవట్ట ఆయన. భూమి అమ్మి పైసలు ఇస్తే ఇస్తాను. ఏదయ్యా 5 లక్షలు ఉంచుకో, 20 గుంటలు ఉంచుకో, నువ్వే ఉంచుకో అంటే పద్ధతే నానే అది. మరి లేకపోతే నేను మాట తప్పిన కావాలి నానే. ఈ పాల వీడమైనా మైతే నీకు ఇస్తానని 20 గుంటలు ఇస్తా. ఆ రోజు అదే చెప్పిన, ఈ రోజు అదే చెప్తాను బిడ్డ, నీకు భూమి ఇస్తా కానీ నేను కోరుకున్న కాడ ఇస్తా. అది కాదు బాబు, ఆ రోజు ఏమన్నావే నువ్వు? ఏమన్నా బిడ్డ నీకు బడికాడ భూమి ఇస్తా, ఆ కుంట్లో నుండి ఇంకొక ఆడది తమ్ముని ఉంటది, ఇక్కడ నువ్వు అమ్ముకొని పోయినా ఏదైనా నీకు ఏ దిగ్గరి ఉండదు అన్నావు. ఇప్పుడు ఏమైతే రేటు పెరిగిందని మళ్ళీ ఏమంటున్నావు? ఏదో కాడిస్తా, నాకు నచ్చిన కాడిస్తా అంటున్నావు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడతావు? కాకదాకా పెళ్లి అవుతుంది, నా పెళ్లి ముందుకి అంత పంచాయతీ అయింది, రేపు నా అత్తమావ తెలుసు ఏమైతుంది, నా పెళ్లి ఇద్దరు అడగడానా? అరే తమ్ముడు నీ అత్తమావ ఇంకా రాకముందే అత్తమావ అంటున్నా, నా మొగడే అనాలరా, అప్పుడో చెప్పుకొని ఇప్పుడో ఇస్తా అంటే ఊకుంటాడా? బాబు వీళ్ళకి ఏది రాసి ఇస్తానో అది రాసి రాసిస్తారా? వీళ్ళు నీ పెళ్లి చేస్తట్లేదు రా, వీళ్ళు 2 రోజుల ముందస్తే పెళ్లికి ఇద్దే అద్దే అంటారు అని అనుకున్నా. పెళ్లి ఎడబడతాది కట్టాలని నేను అనుకోలేదు రా కొడుకు. పెళ్లి ఎడగడానికి మేమత్తానా? నా తమ్ముని పెళ్లి అయితే నా సంబరం ఉండదా? ఇప్పుడు అప్పుడు చెప్పి ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మారు మాట్లాడదా? ఇప్పుడు పెళ్లి ముందడి పెంట అవసరమా? మరి ఇంకెప్పుడు తొలేమని పెళ్లి వచ్చినాక ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావు, ఇప్పుడే ఇట్లా మాట్లాడతాను, రేపని పెళ్లి వచ్చినాక ఏం మాట్లాడతావు? మన అత్తగారికి అక్కడ భూమి అక్కడ భూమి అని అంతా చెప్తి, ఇప్పుడు ఆ భూమి మీకు రాసి ఇచ్చినాక నా ముఖం ఎడబెట్టుకోవాలి? నేనే నా భూమి చూసుకొని అడిగి నా భూమి నువ్వు ఎట్లా చూపిస్తావు? నేను అప్పుడే తిరిగి మాట్లాడతా, ఎడబెట్టుకుందావు మొహం? ఏమో నీకే కాబట్టి కొడుకు పెళ్లి కాకుంటే ఉన్న ఆస్తి కూడా మీరు ఇద్దరు తీసుకుందాం అనుకుంటా? ఇంటికి ఇచ్చా నిన్ను, నీకు 20 గుంటల భూమి ఇస్తా భూమి ఎట్టబడేది? అక్కడ గుంట అమ్ముతాయి, ఇక్కడ 20 ఇక్కడ గుంట అమ్ముతాయి, అక్కడ 20 గుంటల భూమి వస్తుంది. మరి ఇప్పుడు వాడికి అద్దిగా పైసలు వాడైపోయినావు, నేను అడుగుతున్నా ఇప్పుడు నీ భూమిని. నువ్వు గింత అనుకోలేదు బిడ్డు, నేను కూడా నా అయ్యే నాకు ఇస్తాడు కదా. ఇదంతా కాదు కానీ నిన్న ఆనే రజని మీ అయ్యా ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మంచిగున్నా ఇప్పుడు? వాడిని పెళ్ళాడు మనం చెడగొట్టడానికి వచ్చినావట నడు, ఇంకా ఉంటాను విడ. ఏంది బాబు, నేను పెళ్లి ఎడగొట్టడానికి వచ్చిందా? ఎట్లా మాట్లాడే ముద్ద అవుతుంది నీకు? ఇన్ని రోజులు ఆయనే పోయి పట్ట వేసుకోపో పట్ట వేసుకోపో అంటే మా అయ్యే కదా, నా భూమి నాకు ఇస్తాడు అని అనుకున్నా, నువ్వు గిట్లా మాట్లాడదాం అనుకోలే. ఎట్లా అట్లా పెళ్ళ ముదర్కించుకొని ఆ భూమి ఇంత బిడ్డకి ఇయ్య బిడ్డ అని నువ్వు మాట్లాడాలి కానీ పెళ్లి ఎడగొట్టడానికి వచ్చినా అంటున్నావా? కర్లేదా చేసుకో, నీ కొడుకు పెళ్లి నువ్వే చేసుకో, నేనే ఉంటా. ఆడబిడ్డలు ఏంది పెళ్ళి చేస్తామయ్యా, లగ్గం ఎట్లా చేయాలి? నా బిడ్డ ఏడ్చుకుంటా పోతుంది, పోయి తీసుకురాపోయా, ఈ మధ్య ఏడితే ఇంటికి మంచిది అవుతుందా? పోయి తీసుకురాపో, మళ్ళీ ఎడిగత్తాను. ఆగుల్లి ఉండుల్లి, పెళ్లి గాయమైనప్పుడు నువ్వు నేను ఇద్దరమే లేవు, 10 మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా ఏందో అప్పటిదాకా నీకు గలవ నీందొక్క, నువ్వు నా నన్ను అడగకి బిడ్డ. నువ్వు బిడ్డ అనుకున్న, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నువ్వు అందుకని ఎక్కువ చేస్తాను. అరే అరే ఆగవయ్యా.